కడప జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ఏవీ రమణను కాజీపేట ఎస్ఐ వేధింపులకు గురి చేయడంతో స్పృహ కోల్పోయినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్షులు ఏవీ రమణ మాట్లాడుతూ ద్విచక్ర వాహనంలో కడప నుండి మైదుకూరుకు వచ్చే క్రమంలో ఆయనను మధ్యలో ఆపి వేధింపులకు గురి చేసినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని ఆపిన పోలీసులు నీవు ఎవరవో అని అడగగా తాను రైతు సంఘం అధ్యక్షుడినని నా పేరు ఏవీ రమణ అని తెలుపగా వాహనానికి సంబంధించిన ఆధారాలను చూపమని చెప్పడంతో తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ లైసెన్స్ లేదని చెప్పడం జరిగింది. ఫైన్ వేయమని కోరగా బండిపై రైతు సంఘం అని రాసుకుంటే నువ్వు పెద్ద లీడర్వా అంటూ లీడర్ అంటే స్కార్పియో ఇన్నోవాలు ఉండాలని ఎస్ఐ హేళనగా చేస్తూ దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు గురి చేయడంతో ఆయన బీపీ అధికమై కోల్పోయి కింద పడిపోవడంతో స్థానికులు గమనించి ప్రథమ చికిత్స చేసి కాపాడారని ఆయన తెలిపారు. సాయంత్రం 6 గంటల టైంలో కడప నుంచి మా సొంత ఊరికి వస్తూ ఉన్నా. వస్తూ ఉంటే కాజీపేట బైపాస్లో అయ్యప్ప స్వామి గుడి దగ్గర కాజీపేట పోలీసులు ఎస్ఐ అలాగే 4 పోలీసులు బండి ఆపడం జరిగింది. స్పీడ్గా పోతూ ఉన్నామని ఇంత దూరం పోయి కూడా మళ్ళా వచ్చి బండి వాళ్ళ దగ్గర నిలబెట్టి మాట్లాడడం జరిగింది. బండి బుక్కులు ఇవ్వమన్నారు. నా దగ్గర ఉన్నటువంటి బండి పుస్తకాలు ఇచ్చిన లైసెన్స్ అడిగినారు. లైసెన్స్ లేదని చెప్పిన నువ్వెవరు అన్నారు. బండి మీద ఏమీ రమణ రైతు సంఘం అనేది ఉంటే రైతు సంఘం అంటే ఎవరు, బండికి ఎందుకు వేసుకున్నావు, రైతు సంఘం పెద్ద లీడర్ వాళ్ళు నువ్వు ఏమి చెప్పేసుకుంటావు, ఏం పేర్కొంటావు నువ్వు, ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి నీ మీద 4 రకాల కేసులు పెడతాం, ఏం చేసుకుంటావు చేసుకోకో చూసుకోకో అని చెప్పేసి బండి తీసుకొని నన్ను ఎగతాళి చేసి కామెంట్ చేయడం జరిగింది. నేను అక్కడ నుంచి కిలోమీటర్ దూరం నడుచుకుంటా, బండి హ్యాండ్ఓవర్ చేసి కిలోమీటర్ దూరం నడుచుకుంటా రావచ్చింది జరిగింది. నాకు ఈ ఫిట్స్ వల్ల ఈ ముందు తీర్పు జరిగింది. ఏదన్నా జరిగితే నేను ఇక్కడే ఉన్నా, ఏమి నేను ఫైన్ కట్టానన్నా కానీ ఫైన్ కట్టించుకోకుండా వేధింపులకు గురి చేసినటువంటి కాజీపేట పోలీసులపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా. కడప పట్టణంలోని నగర పాలక సంస్థ ఆస్తిని బడా కాంట్రాక్టర్లకు కార్పొరేషన్ పాలక మండలి దోచిపెడుతుందని 47వ డివిజన్ కార్పొరేటర్ పాక్కా సురేష్ ఆరోపించారు. కడప పట్టణంలోని నగర పాలక సంస్థ భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కడప నగర పాలక సంస్థ 47వ డివిజన్ కార్పొరేటర్ పాక్కా సురేష్ మాట్లాడుతూ సభ్యులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కింద శ్రీనివాస వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పనంగా కార్పొరేషన్ స్థలాలను స్క్వేర్ మీటర్ సంవత్సరానికి 1 రూపాయి చొప్పున లీజుకు ఇవ్వడం, ఎకరాల స్థలాలను ఉచితంగా కేటాయించడం ఏమిటని ఆయన సమావేశంలో ప్రశ్నించారు. గతంలో బుక్కయ్యపల్లెలో ఒక కాంట్రాక్ట్ డంపింగ్ యార్డ్ మేనేజ్మెంట్ కొరకు అప్పనంగా 25 కోట్ల రూపాయలు కార్పొరేషన్ సొమ్మును చెల్లించారు.